हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। पिल्लल स्कूल नुंचि वच्चेटप्पटिकी चाला सिंपल रेसिपी अयिना ई स्नैक रेसिपी चेसि पेट्टंडि, चाला इष्टंगा तिंटारु। सोरकाय तुरुंतो चेस्तुन्नां काबट्टि हेल्दी रेसिपी अंडि, तप्पकुंडा ट्राई चेयंडि। बीएपिन अंड सोरकाय तुरुंतो चाला हेल्दी कांबिनेशन, आयिल कूडा एक्कुवगा पील्चवु, पिल्ललकि चाला हैप्पीगा पेट्टेसे वच्चेयंडि। मुंदुगा मनं चाप् चेसि पेट्टुकुन्न पच्चिमिर्चिनि ओक 10 वरकु चिन्न ముక్కల్లో చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక కప్పు, 2 కప్పుల వరకు సొరకాయ తురుముని, పచ్చిసెనగపప్పుని 2 గంటల పాటు నానబెట్టుకొని ఇలా వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి। ఈ మసాలాలన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత బియ్యం పిండిని నేనైతే 2 కేజీల క్వాంటిటీలోకి ఈ మెథడ్ చెప్తున్నానని, మీరు దాన్ని బట్టి మీడియం సైజ్ గా తీసుకోండి। 2 కేజీల క్వాంటిటీకి 2 కప్పుల వరకు సొరకాయ తురుము యాడ్ చేసుకోవాలి, అప్పుడే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది। ఈ లోగా మనం మసాలా కోసం మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చిని ఒక 10 వరకు, అల్లంని చిన్న ముక్క వరకు యాడ్ చేసుకొని, కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకొని కచ్చబచ్చగా మిక్సీలో మనం ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలి। ఇలా పేస్ట్ చేసుకుంటే ఈ మసాలా అనేది మందప చెక్కలకి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి। స్కిప్ చేయకుండా తప్పకుండా యాడ్ చేయండి। ఇలా చక్కగా కచ్చబచ్చగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ ని కూడా పక్కన పెట్టేసుకొని మనం ఇలాగా బియ్య పిండిని నీట్ గా జల్లించేసుకొని కలుపుకోవడానికి అనువుగా ఉండే వెడల్పుగా గిన్నెలోకి పిండిని అనేది యాడ్ చేసుకోవాలి। తర్వాత మనం రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి ఒక 4 స్పూన్ల వరకు। ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది। తర్వాత సొరకాయ తురుముని కూడా యాడ్ చేసుకొని వాటర్ ని కూడా యాడ్ చేసుకోండి। సొరకాయ తురుములో వాటర్ అనేది పారేయకుండా ఆ వాటర్ ని కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక కప్పు వరకు, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిసెనగపప్పును కూడా యాడ్ చేసుకొని చేతితో ఒకసారి బాగా కలుపుతూ మనకి ఈ సొరకాయ తురుము అనేది పిండికి బాగా కలిసేలా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలిసిన తర్వాత వేడివేడి నూనెని ఒక 4 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది। తప్పకుండా ఈ మెథడ్ ని ఒకసారి ఫాలో అవ్వండి, ఎప్పుడు చేసినా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి। ఇలా ముందుగా ఆయిల్ బాగా హీట్ చేసుకొని ఒక 4 స్పూన్ల వరకు ఇలా యాడ్ చేసుకొని ఒకసారి పిండిని అనేది బాగా కలపాలి। ఈ ఆయిల్ అనేది పిండికి బాగా పట్టేలా ఒకసారి బాగా కలిపి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ ని యాడ్ చేస్తూ పిండి అనేది గట్టిగా ముద్దయ్యేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది। ఇలా ఒక చేయి వీలుగా లేదనుకుంటే 2 చేతులతోనే గట్టిగా కలుపుకోవాలి। ఒకేసారి ఎక్కువగా వాటర్ ని యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ ని యాడ్ చేస్తూ గట్టిగా పిండి ముద్ద అయ్యేలా కలిపేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టేసుకోవాలి। ఈ రెసిపీ మా అత్తగారిదండి। ఇదివరకు రోజుల్లో ఎవరైనా చుట్టాలు వస్తే వెంటనే ఈ స్నాక్ రెసిపీ అనేది చేసేవాళ్ళంట, చాలా మైల్డ్ గా ఉండేది, ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవంట, చాలా బాగుంటుంది మందప చెక్కలు అనేది। పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినప్పుడు చాలా తక్కువ టైం లో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు, మనకి ఫ్రై అవడానికి కూడా ఎక్కువ టైం తీసుకోవు, చాలా తొందరగా రెడీ అవుతాయి। ఇలా పిండి నానిన తర్వాత నెక్స్ట్ మనం ఒక కవర్ ని తీసుకొని కవర్ మీద కొంచెం ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది, చాలా తొందరగా ఊడొస్తాయండి। లేదా ఏదైనా క్లాత్ పైనైనా కూడా వాటర్ లో తడిపేసుకొని క్లాత్ పైనైనా యాడ్ చేసుకోవచ్చు। నేను ఇలా కవర్ మీద చూపిస్తున్నాను, ఇలా చక్కగా మందంగా ఒత్తుకోవాలి, మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా 4 వైపులా కూడా నీట్ గా వచ్చేలా ఇలా ఒత్తుకొని పక్కన పెట్టేసుకోవాలి, చాలా ఈజీగా వచ్చేస్తాయండి, ఎక్కువగా అతుక్కోదు పిండి అనేది। ఇలా చక్కగా ఒకదాని తర్వాత ఒకటి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి, మరీ పలచగా చేసుకున్నారంటే చెక్కల్లా వస్తాయి, అందుకని కొంచెం మందంగా చేసుకుంటే 2-3 రోజుల వరకు చాలా సాఫ్టీగా ఉంటాయండి, ఇవి నిలవ కూడా ఉంటాయి। తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకొని ఇలా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి, నిదానంగా ఒకదానికొకటి కూడా అంటదండి, వెంటనే యాడ్ చేసినా పర్వాలేదు, బియ్య పిండి కాబట్టి ఒకదానికొకటి అస్సలు అతుకు, చక్కగా వస్తాయి। ఇలా చక్కగా మనకి బాండీకి సరిపడా యాడ్ చేసుకొని 2 వైపులా కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేయాలి, చాలా తక్కువ టైంలో వేగుతాయండి। మరీ మనం పచ్చిమిర్చిని యాడ్ చేసాం కాబట్టి కలర్ అనేది లైట్ గోల్డెన్ కలర్లోనే ఉంటుంది, మీకు కావాలంటే కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, కారం యాడ్ చేస్తే ఇంకొంచెం డార్క్ కలర్ వస్తుంది। ఇలా చక్కగా చుట్టూ వైపులా కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా జాలగిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ రెసిపీ అయినా సొరకాయ మందప చెక్కలు రెడీ అండి। ఈ రెసిపీ మా అత్తగారి రెసిపీ అండి, మా అత్తగారు చేస్తే చాలా బాగుంటుంది, నేను కూడా ట్రై చేస్తాను ఎప్పుడు కూడా, చాలా టేస్టీగా వస్తాయండి। ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు చక్కగా చేసామంటే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ అవుతాయి, అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎటువంటి సాసులు కానీ ఎటువంటి చట్నీ కూడా అవసరం లేదండి, ఉట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటాయి। పిల్లలు ఈవినింగ్ స్నాక్ లా కానీ మార్నింగ్ టైం టిఫిన్ లా కూడా చాలా బాగుంటాయి। ఆయిల్ అనేది చాలా తక్కువగా పిలుస్తుందండి, మీకు ఆయిల్లో డీప్ ఫ్రై చేయటం ఇష్టం లేదనుకుంటే మామూలుగా చపాతీలా చేసేసుకొని అట్ల పెన మీద కాల్చుకున్నా కూడా చాలా బాగుంటాయండి। రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి। మరి రెసిపీని ట్రై చేస్తారు కదా, ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తప్పకుండా పించేయండి।